కొత్త విధానం రావాలి కొత్త పంద రావాలి కొత్త ఆలోచన జరగాలి కొత్త ఆవిష్కరణ జరగాలి ఈ దేశంలో అవసరం వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకా ఎన్ని రోజులు ఈ మూస రాజకీయాలు ఈ రాజకీయాలు పోవాలి అని నేను ఒక నినాదం చెప్పినా ఆ కేసీఆర్ నీకు ఫ్రంట్ లేదు ఫ్రంట్ లేదు ఎవడు చెప్పిన ఫ్రంట్ పెడతాను నేను చెప్పినాను ఎందుకు గదగద వణుకుతాను కేసీఆర్ వెళ్తే ఎట్లా వెళ్తాడో ఎల్లినాడు ఎట్లా వెళ్తాడో గుద్దుడు గుద్దితే ఎట్లా చేస్తాడో ఈ రాష్ట్రానికి తెలుసు దేశానికి తెలుసు ఎవడ నమ్మినాడు నేను తెలంగాణ కోసం బయలుదేరినాడు ఏ వీడెవరని ఎక్కడో పొండిగా బిస్కెట్ వీడు ఎత్తడా అన్నారు ఎవనేమని పొండిగా బిస్కెట్ బిస్కి తెలంగాణ తెచ్చి భాజప జెండా ఎగరేసి ఇలా గర్వంగా గర్వంగా నిలబడును మాయమైపోతావు కేసీఆర్ మకల ఉట్టిన ఉప్పుపోతావు అన్నాడు మాయమైపోయింది నేను బోలే ఇయాడికి అడ్రస్కి రాలే నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా దేశం కోసం ప్రజల కోసం మాట్లాడు తప్ప మంచి జరగాలని కోరితే తప్ప దేశం పోతున్న పంద బాగలేదు కొత్త పంద రావాలంటే తప్ప గజగజ మంత్రులు ఢిల్లీలో మంత్రాంగాలు జరుగుతున్నాయి వీడి దమన ఢిల్లీకిట బయలుదేరతాడా ఏమి రాని ఈయన్నే ఆగబట్టాలని ఇక వరదలాగా బురదలాగా వరద బయలుదేరింది నేను మీ అందరిని ఒక్కడే కోరుతా ఉన్నా ఈ దేశం గతి మార్చాలి హైదరాబాద్ నగరం చైతన్యమైన నగరం జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే మీరు ఆ సందేశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి నగర చైతన్యాన్ని భారతదేశానికి విస్తరించే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకు అమ్ముతున్నారా ఎల్ఐసిని 40 కోట్ల మంది సభ్యులు ఉన్నారు బీమా చేసుకున్న వాళ్ళు 30 లక్షల కోట్ల ఆదాయం ఆస్తులున్నాయి ఎల్ఐసికి ప్రపంచంలోనే రెండోదో మూడోదో అతిపెద్ద బీమా సంస్థ ఎందుకు అమ్ముతున్నారో నేను అడుగుతా ఉన్నా అది ప్రశ్న అడగద్దట అది మాట్లాడద్దట ఎందుకు అమ్ముతున్నారు బిహెచ్ఎల్ని ప్రపంచంలోనే 4వ నంబర్లో ఉన్న రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు పిఎస్సీలను ఎందుకు అమ్ముతున్నారు ఎవడు అడగద్దు ఎవడు మాట్లాడద్దు ఈ దేశంలో అడిగితే తప్పు ఇవన్నీ అడిగితే ఇవో ఇంతమంది మోస్తాం నేను కిందిమి చేస్తాం చేయిలూపుతాం మాయా మచ్చింద్ర చేస్తామని వస్తా ఉన్నారు ఇలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు నేను ఆయనకు స్వాగతం చెప్తా ఉన్నా సహచార ముఖ్యమంత్రిగా మంచిదే ఆయన మనకు నీతి చెప్తాడు ఉత్తరప్రదేశ్ ఆయన ఆయన టికాననే చక్కగా లేదు ఆయన టికాన సంగతి ఏంటంటే దేశంలో తలసరి ఆదాయం ఉంటుంది 6 ఏళ్ల కింద మనం రాష్ట్రమైనాడు 13 నంబర్లో ఉంటుమి ఇలా మనం 5 నంబర్కి వచ్చినాం ఉత్తరప్రదేశ్ ఎంతనో తెలుసా 29లో 28వ నంబరు 28వ ర్యాంక్ ఆయన వచ్చి 5వ ర్యాంక్ వాళ్ళకి చెప్తారట ఆయన వచ్చి హైదరాబాద్లో ఊరేగుతాడు మన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వచ్చిపోయాడు వాళ్ళు 10 నంబర్లో ఉన్నారు ఇంకా రేపు ఎవరో వస్తారో వాళ్ళకి 8 నంబర్లు ఉండదు ఈ రకంగా వాళ్ళది వాళ్ళది చక్కగా లేని వాళ్ళు ఇలా మన దగ్గర వచ్చి ఊరేగించి మనల్ని గోల్మాల్ చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి దీని నుంచి దయచేసి అప్రమత్తంగా ఉండాలి ఇలా బ్రహ్మాండంగా పిఎస్సి బిడ్డలందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు నిన్ననే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది వాళ్ళ గురించి తప్పకుండా టీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది దేశం మొత్తాన్ని ఏకం చేస్తామని మనవి చేస్తా ఉన్నా అందుకోసం ఈ నగరాన్ని దయచేసి కాపాడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎటువంటి శాంతయుతమైన నగరం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి అన్ని వర్గాలను నేను కోరుతా ఉన్నా ఇలా బిల్డర్ మిత్రులు ఆలోచించాలి మీకు బీ పాస్ తెచ్చినాం మీ వ్యాపారాలు జరగాలంటే మీకు బీ పాస్ కావన్నా హైదరాబాద్లో కల్లోలం తెలరేగి కర్ఫ్యూ పాస్ కావన్నా బీ పాసా కర్ఫ్యూ పాసా ఆలోచించండి బిల్డర్ మిత్రులారా అదేవిధంగా వ్యాపారులు వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు పారిశ్రామికవేత్తలు ఈ నగరం మనది ఈ నగరాన్ని కాపాడుకోవాలి దీనికోసం మేము ఎక్కడి వాళ్ళం అక్కడనే ఉంటామంటే కాదు దయచేసి ఈ నగరం ప్రశాంతత దెబ్బతినేయద్దు మనం ఒక ఇల్లు కట్టుకోవాలి ఎక్కడ కట్టుకుంటామండి ప్రశాంతంగా ఉండే కాలనీ చూసి జాగా కొనుక్కుంటాం అంతే కదా గడబడి ఉందంటే ఎవడన్నా పోతాడా లొల్లుందంటే ఎవడన్నా పోతాడా హైదరాబాద్కు వెళ్ళువేలాగా పరిశ్రమలు వస్తున్నాయి లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి లక్షల సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నాయి ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి మరి వీటన్నిటినీ కాపాడాలి ఇవన్నీ ఇట్లే జరగాలి అంటే ఖచ్చితంగా
100కి 100% ఈ హైదరాబాద్ లో శాంతి సామరస్యం పరిరక్షణ చేసుకోవాలి.